అందరికి నమస్కారం. నిన్న మన దేశ ప్రధానమంత్రి మోడీ గారు చంద్రబాబు నాయుడు గారిని ఓడిపోయినటువంటి ఆటగాడు రిఫరల్ని తప్పుపడతాడు అని చెప్పి విమర్శించడం, ఎగతాళి చేయటాన్ని తీవ్రంగా ఖండిస్తుంది. ఈసీ విషయంలో, వీవీపాట్ల లెక్కింపు విషయంలో మా అభ్యంతరాలు ఈ రకంగా ఏదో సెటైర్ వేసిన విధంగా మోడీ గారు మాట్లాడడం జరిగింది. మేము స్పష్టంగా చెప్తున్నాం, మా పోరాటం వ్యక్తుల మీద కాదు, మా తెలుగుదేశం పార్టీ వ్యవస్థల మీద, వ్యవస్థల్లో మార్పు కోసం, వ్యవస్థల్లో ఉండేటటువంటి వ్యక్తుల పక్షపాత వైఖరిని సరిదిద్దడం కోసమే మా చంద్రబాబు నాయుడు గారు, తెలుగుదేశం పార్టీ ఈ పోరాటం చేయటం జరుగుతుంది. ఇవాళ ఓడిపోతున్నాం అనేటటువంటి దుగ్ధతో ఆ ప్రస్టేషన్లో మరి ప్రధానమంత్రి మోడీ గారు మా చంద్రబాబు నాయుడు గారి మీద నిందలు వేయటం జరుగుతుంది, విమర్శించడం జరిగింది. మేము అడుగుతున్నాం, నువ్వు 5-6 వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి వీవీప్యాట్లు, స్లిప్పుల సిస్టమ్ తీసుకొచ్చారు ఈవీఎంలతో పాటుగా, మరి ఆ తీసుకొచ్చినటువంటి స్లిప్పుల్ని వీవీప్యాట్లోంచి తీసి లెక్క పెట్టడానికి మీకు వచ్చినటువంటి కష్టం ఏంటి, నష్టం ఏంటి అని చెప్పి మేము అడుగుతున్నాం. మా ప్రశ్న సూటిగా, స్పష్టంగా, సమంజసంగా ఉంది. మీరు ఆల్రెడీ తయారు చేశారు, వండి పెట్టారు, ఎంతో ఖర్చు పెట్టారు, దానికి 5-6 వేల కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది. ఆ వచ్చినటువంటి స్లిప్పులు లెక్కబెట్టడానికి మీ బాధ ఏంటి, నొప్పేంటి? ఎట్లా ఉందంటే అన్నం అంతా, భోజనం అంతా అన్నీ వండేసి అవన్నీ ఆ మూకుళ్ళలో పెట్టేసి మేము వడ్డించాం, మేము పెట్టాం, మేమేదో మా నమ్మకం, మా సంతృప్తి కోసం దీన్ని తయారు చేసుకున్నాం అని చెప్పినట్టుంది. అదేమంటే 5-6 రోజులు ఆలస్యం అవుద్ది, 6 రోజులు పట్టుద్ది అంటారు వీవీప్యాట్ల స్లిప్పులు లెక్కించడానికి. నీకు ఈ ఎంటైర్ ఎలక్షన్ ప్రాసెస్సే మీరు 2 నెలల పాటు జరిపారు. 2 నెలల పాటు ఈ దేశాన్ని స్తంభింపజేశారు. అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు, సామాన్యమైన యాక్టివిటీ లేకుండా ఈ దేశాన్ని స్తంభింపజేశారు. మీ ఎన్నికల కోసం 2 నెలలు తీసుకోగలిగింది. ఈ దేశంలో ఉన్న సుమారు 100 కోట్ల ఓటర్ల సంతృప్తి కోసం, 136 కోట్ల ప్రజల యొక్క సంతృప్తి, వాళ్ళ అనుమాన నివృత్తి కోసం మీరు వీవీప్యాట్లో స్లిప్పులను లెక్కించితే వచ్చిన నష్టం ఏంటి, కష్టం ఏంటి? 2 నెలలు ఎలాగో భరించాం, ఇంకా 6 రోజులు పడితే పట్టణం ఉండే ప్రజలకి ఒక స్పష్టత, ఒక నమ్మకం, ఎస్ నేను ఎవరికి ఓటు వేశానో వాళ్ళకే ఆ ఓటు వెళ్ళింది, నాకేం నష్టం జరగలేదు, ఈవీఎంలో ఏం మోసం లేదు, క్లారిఫై అవుద్ది కదా. మీకెందుకు భయం? మీరెందుకు కంగారు పడుతున్నారు? మీరెందుకు వీవీప్యాట్లో స్లిప్పులు లెక్కించకూడదు అంటారు? అంటే మీరు కంగారు పడుతున్నారంటే, భయపడుతున్నారంటే అందులో ఏదో లోపం ఉండట్టే కదా. ఈ విషయాలనే సూటిగా, స్పష్టంగా మా చంద్రబాబు నాయుడు గారు ప్రశ్నించడం జరుగుతుంది. ఆయన అడగడంలో తప్పే ఉంది, ఆయన ప్రశ్నించడంలో ఏమన్నా వేరే విధమైనటువంటి కారణాలు ఉన్నాయి. మీరు కేవలం ప్రధానమంత్రి మోడీ గారు ఈ దేశానికి, ప్రజలకు చేసింది ఏమీ లేదు, ఆయన 2 చేతులు బారజాపి వాగాడంబరం తప్పితే, ఉత్తుత్తి కబుర్లు తప్పితే
ఆయన చేసిందేమీ లేదు. అందులో ముఖ్యంగా ప్రధానమంత్రి మోడీ గారు, కేసీఆర్ గారు, జగన్మోహన్ రెడ్డి కలిసి ఈ రాష్ట్రం మీద పన్నినటువంటి కుట్రల్ని చంద్రబాబు నాయుడు ధైర్యంగా సమర్థవంతంగా ఒంటి చేత్తో తిప్పి కొట్టడం జరిగింది. అందుకని చెప్పి ఇవాళ జరిగినటువంటి ఎన్నికల్లో మేము గెలుస్తాము అని చెప్పి జగన్మోహన్ రెడ్డి ఎన్నికలై నెల రోజులైనా ఇప్పటివరకు బయటకు వచ్చి చెప్పుకోలేకపోయాడు. ఆయన కనీసం చిన్న ప్రెస్ మీట్ కూడా పెట్టలా. అలాగే మొన్న ఎన్నికలు స్టార్ట్ అయ్యేంత వరకు కూడా కేసీఆర్ కానీ లేకపోతే కేటీఆర్ కానీ టీఆర్ఎస్ నాయకులు అందరూ ఇంకేం జగన్మోహన్ రెడ్డి వచ్చేస్తున్నాడు గెలుస్తున్నాడు గెలుస్తున్నాడు అని చెప్పారు. మొన్న ఏప్రిల్ 11న పోలింగ్ జరిగిన తర్వాత ఎన్నికలు అయిన తర్వాత వాళ్ళ నోట్లో మాట లేదు, వాళ్ళ వాయిస్ పడిపోయింది, ఎక్కడ సుయి సయి స్టడీ చప్పిడి లేదు. ఏదో విజయసాయిరెడ్డి లాంటి వాళ్ళు ట్వీట్ల ద్వారా విషయం చెప్పమంటే తప్పితే విజయసాయిరెడ్డి విషపు సాయిరెడ్డి లాగా మాట్లాడుతుంది. ఇవాళ చెప్తున్నాం ఎన్నికలై సరిగ్గా ఈ రోజుకి నెల రోజులైంది. ఏప్రిల్ 11న ఎన్నికలైతే ఇది మే 11, నెల రోజులైంది. ఏడి ఈ రాష్ట్రంలోని ప్రధాన ప్రతిపక్ష నాయకుడు జగన్మోహన్ రెడ్డి ఈ రాష్ట్రంలో కనపడ్డే ఈ నెల రోజుల్లో ఒక్కసారైనా ఒక్కరోజైనా ఈ గడ్డ మీద అడుగుపెట్టాడా? ఇక్కడ ప్రజలతో మాట్లాడాడా? తుఫాను వస్తే ఏమైపోయాడు? అధిక ఎండలతో ప్రజలు ఇబ్బందులు పడతాంటే ఏమైపోయాడు? కరువుతో అల్లాడుతాంటే ఏమైపోయాడు? త్రాగునీటి సమస్యతో అల్లాడుతాంటే ఏమైపోయాడు? ప్రజలు ఇక్కడ రకరకాల సమస్యలతో ఇబ్బందులు పడుతున్నా నాకు సంబంధం లేదని హైదరాబాద్ లోటస్ పాండ్లో హాయిగా తెలంగాణ గడ్డ మీద సేదతీరుతూ పెద్ద పెద్ద ఈ ఐమాక్స్ సినిమా హాళ్ళకి వెళ్ళి సినిమాలు చూస్తూ విదేశాలకు ఇతర రాష్ట్రాలకి ఆయన విహారయాత్రలు చేస్తున్నారు. అది ఈ ఆంధ్రప్రదేశ్ గడ్డ మీద, ఆంధ్రప్రదేశ్ ప్రజల మీద జగన్మోహన్ రెడ్డికి ఉన్నటువంటి ప్రేమ అభిమానం. ఆయనకి నిజమైన ప్రేమ, నిజమైన అభిమానం ఉంటే ఈ నెల రోజుల్లో ఒక్కరోజైనా వచ్చి ఇక్కడ ఈ అమరావతిలో, ఈ విజయవాడలో, ఈ ఆంధ్ర గడ్డ మీద కూర్చుని ఇక్కడ ప్రజల కష్టాలేంటి నష్టాలేంటి, కనీసం జరిగిన ఎన్నికల పైన ఎట్లా పోలింగ్ జరిగింది ఏం జరిగిందని ఇక్కడ వివరాలు కనుక్కునేవాడుగా. ఇక్కడ ఉండారు మన విజయవాడ మీడియా, కనపడ్డాడా ఆయన? నెల రోజులైంది, వచ్చాడా? ఎలాగో ఓడిపోతున్నాం. ఆంధ్ర ప్రజలు జగన్మోహన్ రెడ్డి చేసిన 100,000,000,000 అవినీతిని మర్చిపోలేదు. అందుకని చెప్పే జగన్మోహన్ రెడ్డికి తగిన విధంగా బుద్ధి చెప్పడానికి మొన్న ఎన్నికల్లో ఓటింగ్ చేయటం జరిగింది. ఈ విషయం తెలిసే జగన్మోహన్ రెడ్డి మొహం చాటు వేస్తున్నాడు. జగన్మోహన్ రెడ్డి అనుకో వీళ్ళందరూ చేసినటువంటి అవినీతి అన్యాయాల్ని అక్రమాల్ని ఈ తెలుగు జాతి, అందులో ప్రత్యేకంగా ఆంధ్ర ప్రజలు ఎన్నటికీ కూడా మర్చిపోలేరు. మీరు ప్రధానమంత్రి మోడీని అడ్డు పెట్టుకున్న, కేసీఆర్ని సహాయం తెచ్చుకున్న, మీరు ఎన్ని తిప్పలు పడినా ఎన్ని నాటకాలు వేసినా సరే మీ అవినీతి అక్రమాలని తెలుగుగడ్డ, ఈ ఆంధ్ర బిడ్డ మర్చిపోరు అని చెప్పి స్పష్టంగా హెచ్చరిస్తూ మళ్ళీ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి కాంగ్రెస్ వైపుకు తొంగి చూస్తున్నాడట. అలాగే కేసీఆర్ కూడా కాంగ్రెస్ నాయకులతో మంతనాలు ఆడుతున్నారు అంటున్నారు. నిన్న మొన్నటి వరకు ప్రధానమంత్రి మోడీతో రహస్యంగా మంతనాలాడి రహస్య ఫ్రంట్ కట్టారు. ఇప్పుడు మోడీ ఓడిపోతున్నాడు, యూపీఏకి మెజార్టీ వస్తుంది, రాహుల్ గాంధీకి పార్టీకి కాంగ్రెస్కి సీట్లు ఎక్కువ రాబోతున్నాయి,
వాళ్ళకి మద్దతు ఇచ్చేటటువంటి మా తెలుగుదేశం పార్టీ లాంటి ప్రాంతీయ పార్టీలకు ఇంకా ఎక్కువ సీట్లు రాబోతున్నాయి. రేపు కేంద్రంలో చంద్రబాబు నాయుడు గారు నిర్ణయించేటటువంటి వ్యక్తే ప్రధానమంత్రి కాబోతున్నాడు. అది తెలిసే ఇప్పుడు కేసీఆర్ కానీ లేకపోతే జగన్మోహన్ రెడ్డి కానీ మళ్ళా కాళ్ళు వెనక్కి వేసి మడమ వెనక్కి తిప్పి మళ్ళీ కాంగ్రెస్ పార్టీ నాయకులతో చాటుమాటు బేరాలు చాటుమాటు చర్చలు నడపటం జరుగుతుంది. రేపు 23వ తేదీ నుంచి దేశ రాజకీయాలని చంద్రబాబు నాయుడు గారు శాసించబోతున్నాడు. దేశ రాజకీయాల్లో చంద్రబాబు నాయుడు చక్రం తిప్పబోతున్నాడు. చంద్రబాబు నాయుడు రాష్ట్రంలో గెలుస్తాడు, ఆంధ్రప్రదేశ్కి ముఖ్యమంత్రి అయ్యి అత్యధిక ఎంపీలను సాధించి 20 మంది ఎంపీలను గెలుచుకొని దేశ రాజకీయాల్ని శాసించి ముఖ్యమంత్రి దేశంలో ప్రధానమంత్రిని ఎవరో నిర్ణయించి దేశ రాజకీయాల్లో చంద్రబాబు నాయుడు గారు చక్రం తిప్పబోతున్నాడని చెప్పి తెలియదు. మా లేటెస్ట్ వీడియోస్ని చూడాలంటే కేఎస్ఆర్ RX100 TV యూట్యూబ్ ఛానల్ని తప్పక సబ్స్క్రైబ్ చేయండి. అలానే పక్కనున్న బెల్ బటన్ని క్లిక్ చేసి నోటిఫికేషన్ని పొందండి.